ఫ్రెండ్స్ మన మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ వేలని తిట్టుకోవడం కామన్ అనమాట వేలని వేలని ట్రోల్ చేసుకోవడం అయితే కామన్ కానీ షారుక్ భాయ్ ఫ్యాన్స్ ఒక అడుగు ముందేసి ప్రభాస్లో ఎండొచ్చు బాహుబలిని ఉండొచ్చు పచ్చిగా తిట్టారనమాట సెన్స్లెస్గా ట్రోల్ చేశారు ఒకసారి ఇమేజ్ చూడండి ఈ విధంగా బాహుబలిని పటాన్ అనేటటువంటి సినిమా మట్టి కల్పించింది సమాధి చేసింది అనేటటువంటి ట్రోల్స్ అయితే బాగా విన్నాం సో ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మన పఠాన్ సినిమా ఆదిపూర్ సినిమా ఒకేసారి రాబోతుంది అని అనుకున్నాం కానీ కొన్ని ట్రోల్స్ వల్ల ఆదిపూర్తి సినిమా ముందుకెళ్ళిపోయింది ఆ టైంలో ప్రభాస్ బేపత్సంగా భయపడ అని చెప్పి వాళ్ళు సంకల కొట్టారనమాట కానీ ఆజ్ పురుషు రిలీజ్ అయింది అయితే హిట్ కాలేదు ఆ తర్వాత జవాన్ సినిమా సలార్ సినిమా ఒకే రిలీజ్ అయిపోతుంది రెండింటి మధ్య మంచి క్లాష్ ఉంటుంది వేరే లెవెల్ ఉంటుంది అని చెప్పి అందరూ కూడా అనుకున్నా అండ్ జవాన్ సినిమా రిలీజ్ అయిపోయింది చెప్పిన డేట్ కి కానీ సలార్ సినిమా అయితే రిలీజ్ అవ్వలేదు కొన్ని బాక్స్ వల్లే ఇప్పటికి కూడా బీభత్సమైనటువంటి టోల్ చేశారు ఆ తర్వాత షారుఖాన్ కి సంబంధించినటువంటి డంకీ సినిమా ఉంది అదే టైం టూ డిసెంబర్ ట్వంటీ సెకండ్ ఈ సలార్ సినిమా కూడా రాబోతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి క్లాష్ గట్టిగా ఉండబోతుంది అనేటటువంటి వార్తలు అండ్ చాలా మంది షారుఖ్ భాయ్ ఫ్యాన్స్ ఏమైనా కామెంట్ చేస్తున్నారంటే ఈసారి కూడా సలార్ సినిమా హండ్రెడ్ పర్సెంట్ పారిపోద్ది ఇందులో అయితే డౌటే లేదు ఒక టీజర్ డంకీ సినిమాకి సంబంధించి ఒక టీజర్ ఒక ట్రయల్ ఒక మేకింగ్ వీడియో ఒక సాంగ్ వచ్చిందంటే సలార్కి పడిపోద్ది ఆ తర్వాత వాళ్ళు డేటు హండ్రెడ్ పర్సెంట్ మార్చుకుంటారని చెప్పి సెన్స్లెస్ గా అయితే వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వెనక ఉన్నటువంటి నిజ నిజాన ఏంటి అసలు ప్రశాంత్ నీల్ గారికి ఉండొచ్చు మన షారుఖ్ భాయ్ కై ఉండొచ్చు ప్రభాస్ కి ఉండొచ్చు పోటీ ఉందా ఉంటే ఎవరు గెలుస్తారు అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకోవాలంటే ఒక మాట చెప్తాయనండి పఠాన్ సినిమా డైరెక్ట్ హిందీ సినిమా డైరెక్ట్గా అది హిందీలోనే తీశారు హిందీలోనే రిలీజ్ చేశారు బాహుబలి టూ సినిమా డబ్బింగ్ సినిమా అనమాట అంటే తెలుగులో తీసి దాన్ని హిందీలో డబ్ చేసి వదిలేరు ఆ రికార్డును వాళ్ళు తుడిచిపెట్టడానికి వాళ్ళకి పది సంవత్సరాలు పట్టింది అవునా కదా ఫ్రెండ్స్ పఠాన్ సినిమా డైరెక్ట్ సినిమా డైరెక్ట్ సినిమాతో కూడా వాళ్ళు కొట్టలేకపోయారు బాహుబలిని ఏదో డబ్బింగ్ సినిమాలే వాళ్ళు ఏం పీయలేని వాళ్ళు ఇప్పుడు ప్రభాస్ దీంపేటటువంటి డైరెక్ట్ సినిమాని తట్టుకోగలరా హండ్రెడ్ పర్సెంట్ తట్టుకోలేరు అండ్ డొంకే డైరెక్టర్ కూడా మాట్లాడుకోవాలంటే గొప్ప డైరెక్టర్ మంచి మంచి సినిమా త్రీ ఈడియట్స్ మంచి మంచి సినిమాలు అయితే తను తీసిండు అయినప్పటికీ బీభత్సమైన హైప్ ఉంది ఎవరికి ప్రశాంత్ నీళ్ళ గారికి ఇప్పుడు నేను చెప్పినాక మీకు తెలియదు షారుఖ్ భాయ్ తీసేటటువంటి డైరెక్టర్ ఇంత గొప్ప డైరెక్టర్ అండి కానీ ప్రశాంత్ నీళ్ళు గురించి మాట్లాడుకోవాలంటే ఆయన గురించి అడుగడుగున చెప్తారనమాట నాతో వాళ్ళు వామ్ ఎంత క్రేజ్ ఉందంటే ప్రశాంత్ నీళ్ళ గారికి ఆయన కేజిఎఫ్ టూ కోసం అక్కడ రక్తాలు దింజించారు అదీ కాక కేజిఎఫ్ టూకి ఉండొచ్చు సలార్ కై ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ లింక్ ఉంది అనేటటువంటిది అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది అయినా కానీ సలార్ సినిమాకి ఈ షారుక్ భాయ్ సినిమాకి పోయిట్ అని చెప్పి మీరు ఏ విధంగా అనుకుంటున్నారు చెప్పండి ఆ టైంలో సినిమాలు పోస్ట్ పోనీ అని అంటే దానికి గల కారణం టెక్నికాలిటీస్ అనమాట మూవీ షూటింగ్ సరిగ్గా తీయలేదు అది కాక కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల సినిమా అయితే పోస్ట్ పోన్ అయింది అదే ఆదిపూర్ సినిమాకి కానీ కొద్దిగా బాగున్నట్టయితే నేను అంటున్నాను పఠాన్ సినిమా అంతా రేటింగ్ రాపోయినా జస్ట్ పర్లేదురా ఒకసారి చూడొచ్చు అనేటటువంటి రేటింగ్ వచ్చినట్టయితే ఏ రికార్డ్ అయినా మిగిలేదా హండ్రెడ్ పర్సెంట్ మిగిలేదు కాదు అంతెందుకు మీరు ఆది పురుషు టీజర్ వ్యూ చూడండి హండ్రెడ్ మిలియన్ ఉంటాయి ఏది హిందీ టీజర్లు మరి పఠాన్ సినిమా టీజర్ వ్యూ చూడండి ఎన్ని ఉంటాయి ఇక్కడే మాట్లాడుతుంది కదా రిజల్ట్ కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆదిపూర్ సినిమా మీద బేభత్సమైనటువంటి టోల్స్ వచ్చాయి మంది ఇది చేశారు దానివల్ల ఆదిపూర్ సినిమా ఇదైంది అండ్ మన సలార్ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే కొద్దిగా టెక్నికాలిటీస్ బాగాలేదు కొద్దిగా సీజీఐ వర్క్ ఉందన్నమాట ప్రశాంత్ నీల్ గారు కొద్దిగా టు చేశారు దానివల్ల సినిమా అయితే లేట్ అయింది ఈ మాత్రం దానికి భయపడ్డాడు పారిపోయాడు బాహుబలి సినిమా మంట కల్పించాడు అనేటటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి ముమ్మాటికే తప్ప అనమాట షారుఖ్ ప్రభాస్ ప్రభాస్కి ఇప్పటికీ కాదు ఎప్పటికీ కూడా పోటీ కాదు ఇదైతే గుర్తుపెట్టుకోండి పాస్ రేంజ్ హాలీవుడ్ రేంజ్ హాలీవుడ్ బాలీవుడ్ తో పోటీ పడేటటువంటి రేజు ఇది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అనమాట ఎందుకంటే జీరో రేటింగ్ సినిమా దరిద్రంగా ఉంది వరస్ట్ గా ఉంది వేస్ట్ సినిమా అనేటటువంటి సినిమాకి వంద కోట్లు ఫస్ట్ డే కలెక్షన్స్ తీసుకొచ్చి చూపిస్తాడు షార్క్ బాయ్ చూపి ఇప్పుడు జవాన్ సినిమాకి కొద్దిగా అటు ఇటుగా చెత్త సినిమా అనేటటువంటి టాక్ ఇచ్చినట్టయితే సినిమాకి వెయ్యి కోట్ల సంగతులయండి ఆ వంద కోట్లు వచ్చాయా హండ్రెడ్ పర్సెంట్ రావనమాట సో దీన్ని బట్టి కన్ఫర్మ్ అయిపోయింది షారుఖ్ బాయ్ మార్కెట్ ఏరు ప్రభాస్ మార్కెట్ ఏరు ప్రభాస్కి షారుఖ్ ఎప్పుడు పోటీ కాదు సలార్కే ఈ డంకీ సినిమాకి ఎప్పటికి కూడా పోటీ కాదు ఒకవేళ సలార్ దిగిందంటే డంకీ సినిమా ారిపోతే సలార్ లేదు ఒక సలార్ పోస్ట్ పోన్ అయిందంటే దాని టెక్నికాలిటీస్ బాగా సలార్ సినిమా వస్తుందంటే అందరూ తప్పుకోవాలి అక్కడ ఉంది డైనాసార్ కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోయింది ఫ్రెండ్స్ సో దీని మీద ట్రోల్స్ అనవసరం సెన్స్ లెన్స్ మాట్లాడవచ్చు ఇదైతే నాకు అనిపించింది మరి మీకు ఏ విధంగా కనిపించినట్టు డెఫినెట్ గా కామెంట్ చేయండి వీడియో లైక్ చేసి చేయండి వన్ మాత్రం హింద్ బై బై